డాక్టర్ గారు, ఈ రోజు మన ప్రేక్షకులందరికీ మీరు యోగాలో దేని గురించి మాట్లాడబోతున్నారండి? కొంతమందికి పుట్టుకతోనే పాదాలు ఫ్లాట్గా ఉంటాయి, చిప్పలాగా నేల కరుచుకుపోతాయి. ఆరోగ్యకరంగా అంటే పాదం అర్ధచంద్రాకారంగా కింద ఆంద కొంత, అది మంచిది షేపు. ఇది ఒక రకంగా హెరిడిటరీగా వస్తే కొంతమందికి. మరికొంతమందికి భారీ ఉపకాయం వల్ల బరువుని అనేక కేజీలు మోసి మోసి ఆ ప్రెషర్కి బోన్ షేప్ కూడా మారి ఫ్లాట్ అయిపోతాయి. ఓకే, మరి ఇట్లాంటి వారికి పాదాలు నొప్పులు ఎక్కువ ఉంటాయి. అలాంటి వారికి ఆ నొప్పులు తగ్గించడానికి పాదాలకి స్పెషల్ వ్యాయామాలు ఉంటాయి, అవి చూడండి. ఇప్పుడు చూపించబోయేది తాడ ఆసనం. ఇది చాలా సులభమైన ఆసనం. మనం అట్లా కాళ్ళు రెండు దగ్గర కానిచ్చేసి నుంచుంటాం. రెండు చేతుల్ని వేళల్లో వేళ్ళు కలిపేసేసి అట్లా రివర్స్లో తిప్పాలి. అరిచేతులు చూడండి, ఆకాశాన్ని చూస్తూ ఉంటాయి అన్నమాట. అలా చేతుల్ని పైకి ఎవరో పట్టుకుని లాగినట్టుగా మనం సాగదీయాలి. చేతులు అట్లా పైకి లాగినప్పుడు పాదాలు కూడా ముని వేళ్ల మీద లేపి మనం అట్లా ఉంటాం. కేవలం వేళ్ల మీదే మన శరీరం అంతా పైన బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మళ్ళా ఉండగలిగిన సేపు ఉంటారు, లేకపోతే మనం దింపేసినప్పుడు మళ్ళా సాధారణ స్థితికి పాదం నేల కానిచ్చేస్తారు. మళ్ళా చేతులు పైకి లేనప్పుడు పాదాలు కూడా పైకి లేపుతాం. అట్లాగే కదలకుండా పైన అట్లాగే స్ట్రెచ్ చేసి ఒక నిమిషం, రెండు నిమిషాలు, మూడు నిమిషాలు ఉంటే తాడాసనం. దాన్నే ఇప్పుడు కదుపుతూ అంటే పైనుంచి సాగదీసి మళ్ళీ కిందకి దిగటం, మళ్ళీ సాగదీయటం, మళ్ళీ దిగటం చేస్తున్నాం కదా, ఇలా చేస్తే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు అన్నమాట. చూసారు కదండి, ఫ్లాట్ ఫుట్తో బాధపడే వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ వ్యాయామాలు చేసుకుంటే కనుక దాని నుంచి వచ్చే నొప్పులు తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. కాబట్టి మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ వ్యాయామాలను తప్పనిసరిగా మీ ఇంట్లో అనుసరించుకోండి.